రాజకీయంగా ఎదిగారు, ఉన్నత పదవులు సైతం అధిరోహించారు. కానీ వారిద్దరు ఇప్పుడు ఆ కుటుంబీకులపై విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఒకరు అక్కను టార్గెట్ చేసి అత్యంత దారుణంగా కించపరిస్తే మరొకరు తాజాగా చెల్లెలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకీ ఆ మిత్రులు ఎవరు? ఆ అక్క చెల్లెలు ఎవరు? కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని వల్లభనేని వంశీ అందరికీ సుపరిచితులే. అంతేకాదు వీరిద్దరూ మంచి మిత్రులన్న విషయం కూడా తెలుసు. రాజకీయంగా ఎక్కడో పొరుడు పోసుకున్న ఈ ఇద్దరి మిత్రులు ఇప్పుడు ఫ్యాన్ కింద సేదతీరుతున్నారు. మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని రాజకీయంగా మాటలు తూటాల పేల్చడంలో సిద్ధహస్తుడు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులపై మాటలు దూయడంలో అతనికి అతనే సాటి. మిత్రుడు వల్లభనేని వంశీ అంత దూకుడు కాకపోయినా వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో దిట్ట. పొలిటికల్ గా వీరిద్దరూ చేసే ఆరోపణలు ఆసక్తికరంగాను జుగుస్పకరంగాను ఉంటాయి. ఇటీవల వీరిద్దరూ స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెలపై విమర్శలు చేయడం పెద్ద చర్చకు తెరలేపింది. నారా భువనేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెలుగా వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవ అభిమానాలు ఉన్నాయి. ఒకే ఇంటి ఆడపడుచులైనా ఆ సోదరిమణులిద్దరూ కుటుంబ నేపథ్యంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు పరిమితమయ్యారు. భువనేశ్వరి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఉన్నా ఆమె ఏ రోజు ఆ పార్టీ వ్యవహారాలలో కానీ ఇతర రాజకీయ పార్టీల విమర్శలపై కానీ స్పందించరు. అవసరమైన మేరకు వ్యాపారాలు చూసుకుంటూ కుటుంబానికే పరిమితమయ్యారు. అటువంటి భువనేశ్వరిపై గన్నవరం శాసనసభ్యులు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. వంశీ ఇష్టపడి వెళ్లిన వైసీపీలో సైతం ఆ వ్యాఖ్యలు చేయకూడదనే భావన వ్యక్తం చేశారు. వంశీ రాజకీయంగా ఎవరిపై ఏ విమర్శలు చేసినా తప్పుపట్టరు. కానీ అతను రాజకీయాలకు సంబంధం లేని ఒకింటి ఆడపడుచు, అందులోనూ మా దైవంతో సమానం, ఎంతో ఇష్టమైన కుటుంబం అని చెప్పుకునే ఇంటాడపడుచుపై వ్యక్తిగత విమర్శలు చేసి అభాసుపాలయ్యాడు. ఒకరిపై కోపం మరొకరిపై చూపించినట్లుగా చంద్రబాబు నాయుడు లోకేష్ ని దృష్టిలో పెట్టుకుని భువనేశ్వరిపై అత్యంత దారుణమైన, అభ్యంతరకరమైన విమర్శలు చేయడం వంశీ పొలిటికల్ కెరీర్ పై ప్రభావం చూపింది. మిత్రుడు వల్లభనేని విమర్శించగా లేనిది నేను చేయలేనా అన్నట్టుగా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా అదే కుటుంబ ఆడపడుచుపై విమర్శలు సంధించాడు. అయితే కొడాలి నాని పూర్తిగా రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేశారు. దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకురాలు హోదాలో కొనసాగుతున్నారు. ఏ స్థాయిలో ఆమె ఉన్నా హుందాగా తండ్రికి తగిన తనయురాలిగా, మంచి వక్తగా, మంచి వ్యవహారకర్తగా రాజకీయాలలో గుర్తింపు పొందారు. అయితే తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆమెపై విమర్శలు సంధించారు. గుడివాడ అభివృద్ధికి ఆమె అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. తమ నియోజకవర్గానికి 2 ఫ్లైఓవర్లు అనుమతి వచ్చాయని, వాటిని నిర్మిస్తే ఆమెకు కావాల్సిన వారి వ్యాపారాలు దెబ్బతింటాయన్న ఆలోచనతో ఆ ఫ్లైఓవర్ల నిర్మాణం జరగకుండా పురంధరేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి ఆరోపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ తీసుకుని అతని ద్వారా వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడాలి వ్యాఖ్యానించారు. ఇక్కడ కొడాలి నాని చెప్పిన వ్యాపార సంస్థలు టీడీపీ పార్టీ వారికి చెందినవిగా కూడా చెప్పారు. అంటే టీడీపీకి సంబంధించిన వారి వ్యాపారాల విషయంలో బీజేపీ నాయకురాలు, అందులోనూ పురంధరేశ్వరి అలా చేస్తారన్న అంశాన్ని వివిధ వర్గాలు విశ్వసించడం లేదు. ఆ సోదరీమణుల విషయంలో వంశీ నాని చేస్తున్న విమర్శలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అన్నగారి కుటుంబం అంటే అమిత ఇష్టమని చెబుతూనే ఇలాంటి విమర్శలు చేయడాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తారనడంలో సందేహం లేదు.